మా మిత్రులు ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు స్టార్ట్ చేసి తర్వాత సినిమా కంప్లీట్ చేశారు ఈ నెల 11న దీన్ని రిలీజ్ చేయడం ప్లాన్ చేస్తున్నారు ఈ నెల మార్చి 11న రిలీజ్ చేయడం ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా మంచి విజయం సాధించి రామ్మోహన్ మళ్ళీ ఇంకా సినిమాలు తీసే విధంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను रिजानी चला इबंधा थिएटर्स इन सिमाल थिएटर्स इवान मुझको काबटी आंध्र मेरे वीलने थिएटर् पर्संटेज विधान वैसी सिम रिजना इबंधे चपंडी डेफिनेट थिएटर्स कमिटी उन्ना इपड़ मेमु प्रोड्यूसर सेक्टर चेयरमैन अयिन तर्वात ई चैंबर लो कमिटी वेयडं जरिगिंदि ओक थिएटर्स ए सिनिमा एन्नि थिएटर्लु इव्वाली पेद्द पेद्द थिएटर सिनिमालकु एन्नि थिएटर्लु चिन्न सिनिमालकु एन्नि थिएटर्लु अनि अनुकोनि दानि अनुगुणंगाने केटायिंचडं जरुगुतुंदि काबट्टि गत 3-4 नेलल नुंडि चिन्न सिनिमालु कूडा एक्कुव पर्सेंट रिलीज़ कावडं जरुगुता उंदि नेनु नैदामलो ई मध्यन 3 सिनिमालु रिलीज़ चेशां दादापुगा मंचि थिएटर्स ఇచ్చారు రిలీజ్ కూడా చేయడం జరిగింది మన సాయి కుమార్ కొడుకు సినిమా గరం కూడా మేమే రిలీజ్ చేశాం అంతకముందు కిల్లింగ్ విరప్పన్ తర్వాత నిన్న టెర్రర్ శ్రీకాంత్ సినిమా కూడా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఈ టైం లో దీన్ని రిలీజ్ చేసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను దీనిలో నటినట్లకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కి మంచి పేరు రావాలని కోరుకుంటూ ఏ సినిమా తీసినా ఏ సినిమా ప్రారంభించినా ఏ సినిమా ఆడియో రిలీజ్ చేసినా మరి మమ్మల్ని ఎప్పుడు ఆహ్వానిస్తూ ఉంటాడు ఆయన చాలా ఇష్టంతో సినీ పరిశ్రమలో సినిమాలు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ మరి మురళి క్రియేషన్స్ ముందు కూడా సినిమాలు తీస్తున్నారు సమర్పణ పొందూరి లక్ష్మీదేవి గారు मरी आने रिलीज़ कंप्लीट कंप्लीट नटी नटी टेक्नीशियन अंदर मंची पेर रावाली सिनी परिश्रम मध्यन चाला बहुत चिन्ना सिनिमा की मा चेयरमैन प्रोड्यूसर सेक्टर मा रामकृष्ण गौड़ गारी आध्वर्यंलो मध्यने तेलंगाना राष्ट्र सब कमिटी मीटिंग मैं अटेंड अय्यां అద్భుతంగా ఫస్ట్ టైం నేను సినిమా చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అంత స్పీడ్ డిసిషన్ తీసుకోవడం తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో ఎట్లా సెటిల్ కావాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజన్ ఉండడం ఆయన భావాన్ని కేటీఆర్ గారు చెప్పే విధానం చూసిన తర్వాత నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఫస్ట్ టైం అంటే ఒక చిత్ర పరిశ్రమ ఎట్లా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది ఓ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఎలా ఉండాలని ఆయన చెప్పే మాటలు స్పీడ్ డిసిషన్ తీసుకునే విధానం ఆ రోజు నిజంగా నాకు రామకృష్ణ గౌడ్ గారు గనక ఆ రోజు నేను సబ్ కమిటీ వెళ్ళకపోతే నేను చాలా మిస్ అయ్యేవాడిని గ్రేట్ అంటే నేను చాలా అంతక ముందు చాలా సబ్ కమిటీలకు వెళ్ళాను థియేటర్స్ మీద కమిటీలకు వెళ్ళాను ఎన్నో మీటింగ్లకు వెళ్ళాం కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈసారి తీసుకున్న నిర్ణయం ఏదైతే సబ్ కమిటీలో ఉన్న నిర్ణయాలు ఏదైతే చూస్తే వచ్చే రోజుల్లో సినీ పరిశ్రమ ఎంత అద్భుతంగా విరాజిల్లుతుందనేది మొన్న మాకు అర్థమైంది ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా తోటి వస్తున్నాడు ఆ టైటిల్ కూడా చాలా బాగుంది పాటలు విన్నాను ఆయన పాటలు గాని ఆయన డైలాగ్స్ గాని ఎప్పుడు చెప్తూ ఉంటాడు చూపిస్తుంటాడు అక్కడ మూడు పాటలు కొన్ని లొకేషన్ లో ఇండస్ట్రీస్ షూటింగ్స్ అక్కడ తీయడం జరిగింది మా ప్రాంతంలో చక్కగా చక్కటి ప్రాంతం ఉంది ఇక్కడ ఇక్కడ మంచి సీన్స్ వస్తాయి నా సినిమాకి తగినట్టు ఉన్నది అని చెప్పి తను చెప్పడం జరిగింది ఆ ప్రాంతంలో నేను సహకరిస్తామని చెప్తే తను వచ్చి కొద్ది రోజులు అక్కడ షూటింగ్ చేసుకోవడం జరిగింది చాలా మంచి సీన్స్ వచ్చాయి తను చూపెట్టినప్పుడు మా ప్రాంతాన్ని చూపెట్టినందుకు వారిని నేను అభినందిస్తున్నాను ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను రిటైర్ అయ్యాను సినిమా దీని మీద అన్ని కష్టకాలు బ్రదర్ క్లాప్ కొట్టి నాకు సినిమా రక్షించిన మా అన్నగారు ఈయన సినిమా సాధ్యలు ఎప్పుడు కొట్టారో సంవత్సరంలో సినిమా కంప్లీట్ చేశాను అది భగవంతుడి ఇచ్చిన వరం అనుకుంటా ప్రతిదానికి సాయి వెంకట్ గారు కానీ
లొకేషన్ విషయంలో కానీ నాకు అన్ని ఆప్త మిత్రులు మా శివరాజ్ పాటిల్ గారు ప్రతి దానికి డబ్బుకో మంచికో చెడ్డకో నిలబడి నాకు సహకరించారు కాబట్టి నా టెక్నీషియన్స్ కూడా అనుకున్నట్టే విన్నారు నేను చీప్ అండ్ బెస్ట్ లో సినిమా తీశాను 50 లక్షల సినిమా తీశాను కోట్లు అంటారు కానీ 50 లక్షల సినిమా తీశాను అది అందరూ చెప్తున్నాను ఆ సినిమాని మీ పెద్దలు సహకరించి ఉన్నారు పెద్ద పెద్దలు నేను అందరి దగ్గర వెళ్ళాను ప్రజలు రామకృష్ణ గారు వెంకట అన్నానయ్యా మీరు బాధపడకు రామ్మోహన్ ఇల్లాను నాకు ఇంత అందరూ తెలుసు నాకు దిల్ రాజు సీకల్యాన్తో ఫ్రెండ్షిప్ చేసిన నేను ఐఎమ్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ నేను ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో రామ్మోహన్ ఎవరని అడగని చెప్పండి సౌత్ సెంట్రల్లో ఆ విషయం వెంకట గారికి తెలుసు అన్నకు తెలుసు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు ఏదైనా ఉన్నాను రామ్మోహన్ నువ్వు బాధపడకు నీకు ఏదైనా హెల్ప్ చేస్తాను ఇద్దరు అన్నదమ్ములు చెప్పారు అది నా విషయం చెప్తున్నాను దయవంచి నా సేమ అంగరించి మీరు వెనక ముందు కృష్ణ పత్రా వీళ్ళకి దయవించి గొడవ మాట్లాడిన సంతోషంగా ఉంటే నా ఆలోచన అంతకంటే చెప్పలేదు అంతగా హీరో రకరకాలుగా ప్రేమించాడు కొత్త కోటీశ్వరుడు మన సినిమాలో రకరకాల అమ్మాయిలు వచ్చారు ఇప్పుడు ఫీల్డ్ కొంత అటాచ్మెంట్ పెట్టాం వచ్చిన వాడు ఒక్కసారి ప్రేమించాడు అంటే నా టైప్ లో ఆ ప్రేమ హీరో ప్రేమ ఎప్పుడు రిలీజ్ 11 తారీఖు రిలీజ్ అమ్మా మార్చి 11 డిఫరెంట్ 11 తారీఖు రిలీజ్ 30 ఆళ్ళు రిలీజ్ చేస్తున్నాము ఆంధ్ర హంస ఫీచర్స్ వాళ్ళకి ఇచ్చాను నేను ఇది తెలంగాణ అన్నది చూడాలి నాకు అందుకని నేను చెప్పాను అన్నలు రేపు మాట్లాడి సిట్టింగ్ చేసి తెలంగాణ ఇద్దరు అన్నలు ఏం చేస్తారు ఆయన ఉద్దేశం మీద రేపు ఏమి అన్న వాళ్ళు ఆడిస్తారో ఏం చేస్తారు ఇష్టం 30 ఏళ్ళు పడుతున్నాయి ఆంధ్ర ఆంధ్ర సిటీ నేనేం చేస్తా ఓన్ గా 50% ఇచ్చాను హంస ఫీచర్ వాళ్ళకి అది అమ్మా దయచేసి మీరు అంత సహకరించండి రామ్మోహన్ రావు గారికి బాగా ఆప్తురాలు ఎందుకంటే వారు నేను రైల్వే ఎంప్లాయీని అండి కమర్షియల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను నేను జాయిన్ అయినప్పటి నుంచి వారు నాటక రంగానికి బాగా పనిచేసిన వారు మా రైల్వేస్ లో అసలు కళాకారుల్ని ఎలా పైకి తీసుకురావాలి అన్న దాని మీద చాలా కృషి చేశారు ఆ విధంగా ఆయన సినిమాకి అటాచ్మెంట్ అయి నేను ఏకైక మోర్సింగ్ కళాకారిని మీకు అందరికీ తెలిసే ఉంటుంది సౌత్ ఇండియాలో ఆ విధంగా వారితోటి నాకు అనుబంధం హీరో చక్కగా ఉన్నాడు ఇవాళకి ఈ యూత్ కి కావాల్సిన హీరో అతను ఇప్పుడు చిన్న సినిమాల్లో ఇటువంటి యూత్ కి అంత చక్కటి హీరో దొరకడం అన్నది నిజంగా సినిమా వాళ్ళకి అదృష్టమే కాకపోతే చిన్న సినిమా వాస్తవం అది ఒక ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయీ ఇంత కష్టపడి ఒక సినిమాని దీన్ని ప్రమోషన్ చేసి పెద్దలు గౌడ్ గారు వెంకట్ గారు వీళ్ళందరూ ఉన్నారు అలాగే మీ అందరూ కూడా సహకరించి మా రైల్వే ఎంప్లాయీని మా ప్రొడ్యూసర్ని ఇంకా 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 సినిమాలు తీసే విధంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ తెలియజేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సినిమా విషయానికి వస్తే ఒక్కసారి ప్రేమిస్తే 7 జన్మల బంధం ఈ సినిమాలో హీరోకి ఒక చిన్న చిన్న అంటే కమెడియన్స్ దాదాపు 28 మెంబర్స్ ఉన్నారండి ఈ సినిమాలో కామెడీగా కామెడీ పరంగా చాలా బాగుంటుంది సినిమా స్టోరీ వచ్చేసి ఒక హీరో అనే వ్యక్తి కొన్ని కొన్ని పరిస్థితుల మూలంగా తనని తాను మిస్ అయిపోతాడు ఆ మిస్ అయిపోయిన తర్వాత తను ఎలా మళ్ళీ తన ఈ సిచ్యువేషన్స్లో తను ఎలా బయటకు వచ్చాడు తను అనుకున్న తన ప్రేయసిని ఎలా చేరుకున్నాడు అనేది మనము ఈ సినిమాలో చూస్తాము కమెడియన్స్ దాదాపు 28 మెంబర్స్ ఉన్నారు సీనియర్ మెంబర్స్ ఉన్నారు వినోద్ గారు ఉన్నారు చాలా రేలంగి గారు ఉన్నారు చిట్టిబాబు గారు ఉన్నారు చాలామంది ఉన్నారు సినిమా చాలా కామెడీగా ఉంటుందండి ఇప్పుడు ఉన్న యూత్కి వాళ్ళు చాలా ఒక ఎంటర్టైనింగ్ వేలో ఈ సినిమా ఉంటుందండి